భారతదేశ ప్రజలకు ఇది బాగా తెలిసిందే. నేను ఈ వ్యక్తికి సంబంధించిన చారిత్రాత్మక విషయాల్లోకి వెళ్లడం లేదు. కానీ ఒకానొక రాజు ఉండేవాడు, ఛత్రపతి శివాజీ మహారాజ్. తెలుసు కదా, శివాజీ గొప్ప రాజు, గొప్ప చక్రవర్తి. ఆయన ఎంతో గొప్ప గౌరవ మర్యాదలు పొందాడు. తన పరిపాలనా విధానానికి, ధైర్యానికి, సాహసానికి, తన వ్యూహానికి, ఆ రోజుల్లో చేసిన పోరాటాలకు గొప్పగా కీర్తించబడ్డాడు, ముఖ్యంగా మరాఠా ప్రజలచే. శివాజీ ఆయన పరిపాలనా విధానం ఈనాటికి సందర్భోచితమైనదే. ఎంతో పరిపక్వత చెందిన జ్ఞానపూరితమైన పరిపాలన చేశారు. చాలా కొద్దిమందికి మాత్రమే ఈ విషయం తెలుసు. చాలామందికి ఆయన యుద్ధ వ్యూహాల గురించి మాత్రమే తెలుసు. అవి ఎంతగానో కీర్తి ప్రశంసలు అందుకున్నాయి. కానీ అవన్నిటికంటే ముఖ్యమైనది ఆయన పరిపాలన తీరు. ఆయన రాజ్యంలో ఎంతో పరిణితి చెందిన పరిపాలన ఉండేది. ఆయనకు రామదాస్ అనే ఒక గురువు ఉండేవారు. ఒకరోజు శివాజీ అంతఃపురంలోని బాల్కనీలో నుంచొని ఉన్నారు. అప్పుడు ఆయనకు తన గురువు ఇంటింటికి వెళ్లి భిక్షపాత్రలో భిక్షమెత్తడం కనిపించింది. ఏంటిది, నా గురువుగారు వీధుల వెంట భిక్షమెత్తుకుంటున్నారా అనుకున్నాడు. నేనొక రాజుని, నా గురువు అలా వీధులంట భిక్షమెత్తకూడదు. ఆయన కొంచెం అయితే తన సేవకుడైన బాలాజీని పిలిచాడు. ఒక చీటీ రాసి ఇచ్చి అది తన గురువు పాదాల వద్ద ఉంచమని చెప్పాడు. ఇతను వెళ్ళి ఆ చీటీని గురువుగారి పాదాల దగ్గర పెట్టాడు. గురువుగారు అది తీసుకుని చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వారు. ఆ మరుసటి రోజు ఆయన అంతఃపురానికి వచ్చారు. అక్కడికొచ్చి ఏమన్నారంటే, ఈ చీటీలో, శివాజీ, నేను నా యావత్ రాజ్యాన్ని మీ పాదాల వద్ద ఉంచుతున్నాను. నా రాజ్యంతోనూ నాతోనూ మీరు ఏం కావాలనుకుంటే అది చెయ్యొచ్చు అని రాశాడు. అప్పుడు రామదాసు, ఇప్పుడు నువ్వు నీ రాజ్యాన్ని వదులుకొని నాకిచ్చేశావు కదా, మరిప్పుడికేం చేద్దామనుకుంటున్నావు అన్నారు. అందుకు శివాజీ, మీరు ఏం చెబితే అది చేస్తాను. మీరు నా సద్గురు. మీరు ఏం చెప్పినా సరే అది నేను చేస్తాను. మీ చుట్టుపక్కలుండి మీకు సేవ చేయడమే నేను కావాలనుకుంటున్నది అన్నాడు. అయితే రామదాసు గారి దగ్గర ఒక ఎక్స్ట్రా భిక్షపాత్ర ఉంది, సరే తీసుకో అన్నాడు. అప్పుడు ఇద్దరూ వీధుల వెంబడి భిక్షమెత్తుతూ వెళ్లారు, చక్రవర్తి ఇంకా గురువు. గురువుగారు అక్కడ ఇళ్లకు వచ్చినప్పుడు ప్రజలు ఆయన ఎవరో బిచ్చగాడనుకుని తోచిందేదో ఇచ్చేసేవారు. Now the emperor has come with great respect. They gave whatever they could. ఇప్పుడేమో రాజుగారు వచ్చారు, ఎంతో వినమ్రంగా వాళ్ళు ఇవ్వగలిగిందేదో ఇచ్చారు. ఈ రోజుల్లో మాత్రమే ఎవరైనా భిక్షం ఎత్తుతూ ఇంటికి వస్తే ప్రజలు వండిన ఆహారం, మిగిలిపోయిన ఆహారం పెడుతున్నారు. కానీ ఈ సంస్కృతిలో గతంలో ఇలాంటి పని ఎప్పుడూ చేయలేదు. వాళ్ళు వంట సరుకులే ఇచ్చేవాళ్ళు, అంటే బియ్యం, పప్పు ఇలాంటివన్నమాట. వాళ్ళు వెళ్ళి వాటితో వంట చేసుకుని తినేవారు. అయితే భిక్షం ఎత్తడం అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక నది వద్దకు వెళ్లారు. గురువుగారు వంట చేశారు, అది కూడా ఒక సాధారణ భోజనం. ఆ రోజు దొరికిన పదార్థాలతో చేయగలిగిందేదో చేశారు. ఇక ఆయన భోజనం చేసిన తర్వాత మిగిలినది ఇప్పుడు రాజు కాని శివాజీ తిన్నాడు. అయితే వాళ్ళిద్దరూ చెట్టు కింద కూర్చొని ఉన్నారు. శివాజీ చిరునవ్వు నవ్వి, ఈ 24 గంటల్లో నన్ను బిచ్చగాణ్ణి చేశారు, నాతో ఇంకా ఏం చేద్దామనుకుంటున్నారు అని అడిగాడు. రామదాసు ఏమన్నారంటే, దాన్ని ఘెరావ్ అంటారు, అంటే ఒక కాషాయం గుడ్డ. ఆయన ఒంటి మీద ఉన్న కాషాయ వస్త్రాన్ని తీసి ఆయనకిచ్చి ఇలా అన్నాడు, దీన్ని
దీన్ని నీ జెండాగా ఉపయోగించుకుని తిరిగి వెళ్ళి నువ్వు రాజ్యపాలన చెయ్యి, కానీ ఇది నీ రాజ్యం కాదని గుర్తుపెట్టుకో అన్నాడు. ఇది మీకు చెందింది కాదు అని, దానికి మీరు హక్కుదారుడు కాదు అని మీకు తెలిసిన వారై ప్రజలకు మీరు చెయ్యగలిగిన ఉత్తమమైనది చేస్తూ ఉంటే రాజ్యపాలన చెయ్యాల్సిన విధానం అదే. శివాజీ ఆ కాషాయ వస్త్రాన్ని సదా తన జెండాగా ఉపయోగించుకునేవారు. ఆయన సాధ్యమైనంతగా గొప్ప ఆత్మజ్ఞాన పరిపక్వతతో రాజ్యపాలన చేశారు. ఈ కథంతా నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, శివాజీ ఈ దేశ ప్రజల ఆలోచనల్లో ఇంకా హృదయాల్లో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. అందుకు కారణం తను అనుగ్రహ పాత్రులయ్యారు. ఆయన ఎన్నో యుద్ధాలు చేశారు, కానీ ఎంతో సమన్వయంలో ఉండేవారు. ఎప్పుడూ కోపం ద్వేషం లేవు, దేనికి ప్రలోభ పడలేదు. ఏది అవసరమో అది మాత్రమే చేశారు. మీరు పొందగల అతి గొప్ప సాధికారత కృప. ఒకసారి మీరు కృపాపాత్రులైతే అప్పుడు ప్రతీదీ అనుగ్రహ పాత్రులు కావడం ఎలా అంటే, అనుగ్రహం అంటే అదేదో ఒక దిక్కు నుండి వచ్చేది కాదు. ఎలా అయితే గురుత్వాకర్షణ ఉందో అలాగే అనుగ్రహం కూడా ఉంది, కానీ మరింత ఉన్నతమైన పార్శ్వంలో. గురుత్వాకర్షణ కొంత దూరం వరకు మాత్రమే పనిచేస్తుంది. అనుగ్రహం అనేది ఈ సృష్టికే ఆధారభూతమైనది. అయితే మీరు దానికి పాత్రులు కాలేరు. మీకు గనక దృఢమైన వ్యక్తిగతమనే గోడలు ఉంటే, మీలో వైరాగ్యం వచ్చినప్పుడు మెల్లగా ఆ గోడలు కరిగిపోతాయి, ఇక అనుగ్రహం కలుగుతుంది. మీలోని సర్వస్వం అనుగ్రహాన్ని చిందిస్తుంది.